అకాల వర్షం కామారెడ్డి జిల్లా రైతులను నట్టేట ముంచేసింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు వడగాళ్ల వానకు దెబ్బతిన్నాయి. పొట్టదశలో ఉన్న వరి పంట నేలకొరిగింది. వర్షం దెబ్బకు పలుచోట్ల మామిడికాయలు రాలిపోయాయి. టమాటా, వంకాయ, బీరకాయ తదితర కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. పూర్తిగా దెబ్బతిన్న పంట రైతన్నకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు. రెండు మొత్తం మీద 5 బీగాలు వరి వేసిన, 10 బీగాడు ఉల్లి వేసిన. ఇప్పటికీ నీళ్ళు పోయినసారి కొంచెం వర్షాలు వడగళ్ళు వచ్చి రాలి పడిపోయినాయి. మళ్ళా ఇప్పుడు ఘోరంగా ఇప్పుడు మా పెద్దలు కూడా చదువులేడు. అంత పూర్తి వర్షము రాళ్ళు వడగళ్ళ వాన అంటే మామూలు వాన కాదు. ఇక బలరు కూడా మేయలేని స్థితిలో ఉన్నాయి. పోయినసారి పడ్డాయి, కానీ ఇంతకన్నా మళ్ళీ ఇప్పుడు మొత్తం మీద మాకు పెట్టుబడి కాదు, ఏమీ కూడా ఆశ అనేది లేదు. ఒక్కో ఎకరానా మాకు మొత్తం మీద 20,000 ఖర్చుతోని 20 నుంచి 30,000 ఖర్చు అయింది. ఎకరానా నాటు ఖర్చు మొత్తం చేతికి వచ్చే టైంలో అకాల వర్షం వచ్చి మా నోట్లే మన్ను మట్టి కొట్టిపోయాడు. మా అందు దయదాల్చి ప్రభుత్వము గవర్నమెంటు ఖచ్చితంగా సాయం ఆదుకొని సాయం చేసి మమ్మల్ని గడ్డకేయాలని, లేకుంటే విషం తాగి ఉరితాలు తప్ప ఇంకా ఏమీ బతుకనేది లేదు. అంత ఘోరం అయిపోయింది. మా తిమ్మక్కపల్లి విలేజ్ మొత్తం, నాది ఒక్కనే కాదు, తిమ్మక్కపల్లి విలేజ్ మొత్తం ఘోరంగా అయిపోయింది. ఇండ్ల ఒక్కొక్కరు ఇండ్ల పైకప్పుల కాడికి వెళ్ళిపోయినాయి. రేకుల షెడ్లు ఘోరంగా అంటే ఘోరం. మా ఊరి మా పెద్ద మనుషులు కూడా చూడలేరట ఇట్లా వాన ఇట్లా వర్షం.